కాకినాడ జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తాగునీరు కలుషితమై ఈ కేసులు పెరుగుతున్నాయి. జిల్లా అంతటా డయేరియా, వైరల్ ఫీవర్లు, జాండీస్ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని డిఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ శ్రీనివాస్ నాయక్ వెల్లడించారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, సీజనల్ వ్యాధులకు ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తామని నాయక్ స్పష్టం చేశారు. అక్కడ నీళ్లు నిలబడిపోయి శానిటైజ్ డ్రైన్స్ కరెక్ట్ గా క్లీన్ అవ్వకపోవటం వల్ల, ఎక్కడ చెత్త అక్కడ ఉండిపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మనం వీధుల్లో కానివ్వండి, మన ఇంటి పరిసరాల్లో కానివ్వండి, ఎక్కడ కూడా ఈ మురికి అనేది నిలవ లేకుండా, నీళ్లు నిలవ లేకుండా, అపరిశుభ్రంగా ఉండేటువంటి పరిస్థితులు లేకుండా మనం శుభ్రంగా ఉండేలాగా చూసుకుంటే కనుక తప్పనిసరిగా మనం ఈ వీటిని జయించవచ్చు. మనం ఏంటంటే ఈ సీజన్ల వ్యాధులను జయించవచ్చు. సో కాబట్టి ఏంటంటే, మనము ఈ పిహెచ్సిలో మనకు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో మనకు చాలా మంది ఆశాలు, ఏఎన్ఎంస్ కానివ్వండి, ఎమ్మెల్యేహెచ్పీలు కానివ్వండి, సూపర్వైజర్స్, ప్రతి గ్రామానికి కూడా ఎఫ్డిపి ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఎఫ్డిపి ప్రోగ్రామ్ లో ప్రతి గ్రామంలో కూడా మేము మార్నింగ్ వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడాను అక్కడ ఓపి చూసుకుని, బీపీ, షుగర్, మీ జ్వరాలు గిరాలు ఉంటే కూడా మొత్తం చూసుకుని, తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి తప్పనిసరిగా వాడు తాగుతున్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఏంటి, అక్కడ శానిటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు చాలా వరకు చాలా చోట్ల కూడా మొత్తం యుద్ధ ప్రాతిపదికలు, చాలా చోట్ల మనకు ప్రాబ్లం ఉన్న చోటల్లో, మేజర్ ఇష్యూస్ ఉన్న చోటల్లో కూడా చాలా వరకు ప్రభుత్వం తప్పనిసరిగా వాటి మీద ఫోకస్ చేసి ఎక్కడికక్కడ శానిటేషన్ క్లియర్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లియర్ అవుతూ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉన్నాయి, ప్లస్ సఫిషియంట్ మెడిసిన్స్ ఉన్నాయి. అలానే మనకు తప్పనిసరిగా మెన్ పవర్ ఉన్నారు అందరు కూడా ప్రతిసారి. ఇప్పుడు ఈ నెలలో మనం చూస్తే కనుక జూలై నెల, ఆగస్టు నెలలో తప్పనిసరిగా మాకు ఈ స్టాప్ డైరీ అనే క్యాంపెయిన్ కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రతి ఇంటికి వెళ్ళిపోయి సర్వే చేస్తూ ఈ డైరీ రాకుండా మొత్తం ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి, జింక్ ఇస్తూ ఉన్నాము, పారాసిటమల్ టాబ్లెట్స్ ఇస్తూ ఉన్నాము. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిన విషయం ఉంటే తప్పనిసరిగా మేము ఏంటంటే దీని మీద ఫోకస్ చేస్తూ సర్వే ప్రతి రోజు కూడా మేము చేస్తూ ఉన్నాము. అలానే ఈ ఇప్పుడు మనకు డెంగ్యూ వ్యాధి మాస వచ్చేవాళ్ళని చెప్పేసి ఈ మంత్ అంతా కూడా డెంగ్యూ మాస వచ్చేవాళ్ళ కింద చూస్తూ ఉన్నాము, శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము. అలానే ఇంటికి జ్వరాలు వస్తే కనుక తప్పనిసరిగా మనకు సీజనల్ గా ఏంటంటే ప్రతి చోట ఈ సీజన్ లో ఏ ఇదైనా సరే సహజంగా కొన్ని కొన్ని కేసులు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. సో వాటిని మేము మా లెవెల్లో మేము ఫ్లూయిడ్స్ కానీ, మెడికల్ మేనేజ్మెంట్ కానివ్వండి, మొత్తం అన్ని కూడా సర్వే చేస్తూ ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళని రప్పించేసుకుని వెంటనే మనం ట్రీట్మెంట్ యుద్ధ ప్రాతిపదికన మనం సర్వీసెస్ ఇస్తూ ఉన్నాము.